చదువుకునే రోజులు పోయి చదువు కొనే రోజులు వచ్చాయి. స్కూల్స్ ఓపెన్ అయిన వేళ తల్లిదండ్రులు ఫీజుల టెన్షన్ మొదలైంది. ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ విద్యా సంస్థలు పుస్తకాలు ఫీజులు చూస్తుంటే తల్లిదండ్రుల గుండెల్లో రాళ్లు పడిగెడుతున్నాయి. పిల్లల భవిష్యత్తే తమ భవిష్యత్తుగా భావించి అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఎల్కేజీ నుంచి ఫీజుల బాధుడు భారీగా ఉంటుండటంతో పేరెంట్స్ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. జూన్ నెల వచ్చిందంటే చాలు, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. బడి తలుపులు తెరిచే సమయానికి పిల్లల చదువుల కోసం వేలల్లో లక్షల్లో డబ్బులు సమకూర్చుకోవాల్సి వస్తోంది. కరోనా వచ్చిన తర్వాత నుంచి చాలా స్కూళ్లు ఒకేసారి ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తుండగా కొన్ని స్కూల్స్ మాత్రం వాయిదాల పద్ధతిలో ఫీజులు చెల్లించే అవకాశం ఇస్తున్నాయి. ఒక పేరున్న మంచి ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే 6 నుంచి 10 తరగతి వరకు తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి దాదాపు 50 నుంచి 80 వేల రూపాయల వరకు ఫీజుల రూపంలో ఖర్చవుతోంది. దీనికి ట్రాన్స్పోర్ట్ ఫీజు అదనం. ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. ఇవి చదువుని సంతలో సరుకుగా మార్చేస్తున్నాయి. డొనేషన్లని, బుక్స్, యూనిఫామ్స్ కి సెపరేట్ గా చెల్లించాలని, ఐఐటి ఫౌండేషన్ అని, బస్సు ఫీజు, ఇతర యాక్టివిటీలని, ఇలా రకరకాల పేర్లతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లలకు ఉన్నతమైన నాణ్యమైన చదువును అందించాలని ప్రతి పేరెంట్ తాపత్రయం ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల పంట పండిస్తోంది. ఒకప్పుడు అంటే 10-15 ఏళ్ల క్రితం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి ఏడాదికి ప్రైవేట్ స్కూల్లో 5 నుంచి 10 వేల వరకు ఫీజు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 30 నుంచి 70 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. గతంలో చదువులకు ఇప్పటి చదువుల ఫీజులకు భారీ తేడా ఉంది. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు ఫీజుల భారాన్ని మోయలేకపోతున్నారు. పేరెంట్స్ వీక్నెస్ ని క్యాష్ చేసుకుని కార్పొరేట్ స్కూళ్లు ప్రతి ఏడాది అంతకంతకు ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నర్సరీ నుంచి హై స్కూల్ వరకు వేల రూపాయల ఫీజుతో పాటు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజుల పేరిట అదనంగా దండుకుంటున్నారు. వీటితో పాటు బుక్స్, ట్రాన్స్పోర్ట్, డ్రెస్ల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. చాలా చోట్ల నర్సరీ స్టూడెంట్స్ కి ప్రతి ఏటా దాదాపు 30 నుంచి 50 వేలు, హై స్కూల్ స్టూడెంట్స్ కి అయితే 70 నుంచి 100 రూపాయల పైగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్కూళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధనలు సక్రమంగా అమలు కావటం లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% పేద పిల్లలకు అడ్మిషన్లు కల్పించాల్సి ఉన్న ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఫీజుల నియంత్రణ కోసం 2019లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ప్రతి ఏటా 10% మేర ఫీజులు పెంచుకోవచ్చని సూచించగా 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు జరగడం లేదు. ప్రైవేట్ స్కూల్స్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అమ్మకాల పేరిట చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. చాలా చోట్ల హైకోర్టు ఆదేశాల పేరిట స్కూళ్లకు సమీపంలో టెక్స్ట్ నోట్ బుక్ల విక్రయానికి ప్రైవేట్ స్కూళ్లు తెరలేపాయి. స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ తమ వద్దనే బుక్ కొనాలని కండిషన్ పెడుతున్నారు. నర్సరీ నుంచి 6వ తరగతి వరకు బుక్స్ కోసం దాదాపు 6,000 ఖర్చు చేయాల్సి వస్తుండగా హై స్కూల్ స్టూడెంట్స్ కోసం 10,000కు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంతో పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నారు. పోనీ ఎక్కువ మొత్తంలో ఫీజులు చేస్తున్నారని అనుకుంటే స్కూళ్లలో సౌకర్యాలు మాత్రం అంతంతే. వేలు ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదు. చాలా స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ఉండడం లేదు. బిల్డింగ్ నిర్వహణ నుంచి టీచర్ల జీతాల వరకు ఏ విషయం తీసుకున్నా లోపాల పుట్ట బయటపడే పరిస్థితులు ఉన్నాయి. తో పాటు రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ఇరుకైన భవనాల్లోనే నడుపుతున్నారు. 90% స్కూళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇరుకైన గదుల్లోనే తరగతులు జరుగుతున్నాయి. అందులోనూ సెక్షన్ వారీగా విభజిస్తూ భవనమంతా పిల్లలతో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు గేమ్ చాలా అవసరం. వాటితోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని, దేహ దారుఢ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ పెడచెవిన పెట్టేస్తున్నారు. ఎక్కువ సమయం స్కూల్లోనే గడిపేస్తూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎంతసేపు చదివే ముఖ్యం అన్నట్లు పాఠశాల
పాఠశాలల యాజమాన్యాల తీరు ఉంటోంది. క్రీడా వసతులు లేక పలు రకాల ఆటలపై మక్కువ ఉండే విద్యార్థులు కూడా వెనకడుగు వేసే పరిస్థితులుంటున్నాయి. ప్రతి స్కూల్లోనూ లైబ్రరీ ఉండాలి. చాలా బడుల్లో నామమాత్రంగా సింగిల్ రూమ్ లోనే ఏర్పాటు చేస్తూ లెక్కలు చూపించుకుంటున్నారు. చాలా ప్రైవేటు పాఠశాలలకు శాశ్వత భవనాలు ఉండటం లేదు, అద్దెకు భవనాలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. గాలి వెలుతురు కూడా సరిగా లేని బడులు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. కొన్ని బడులకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు కూడా ఉండటం లేదు. బ్రేక్ చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ తూతూ మంత్రంగా యాక్షన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఫీజులు బుక్స్ అమ్మకాలపై స్టూడెంట్ సంఘాల ప్రతినిధులు అక్కడక్కడ ఆందోళనలు చేస్తేనే అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొన్నిసార్లు బుక్స్ అమ్ముతున్న రూమ్లను సీజ్ చేసిన తెల్లవారే మళ్లీ ఎప్పటిలానే అమ్మకాలు జరుపుతున్నారు. ప్రైవేట్ హై స్కూల్లో ఒక మెసేజ్ పంపడం జరిగింది ఆల్ ఇన్ఫర్మ్ అంటే ఆల్ ప్రిన్సిపల్స్ కి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, మీ బడిలో పిల్లలకు సంబంధించి ఎటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, బ్యాగ్స్ అమ్మకూడదని ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయడం జరిగింది. కానీ ప్రైవేట్ ప్రిన్సిపల్ గారు ఒకటి మూల మీద ఒక రూమ్ తీసుకొని అక్కడ బుక్స్ అమ్మడం జరుగుతుంది, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని ఈ విషయాన్ని అధికారులు సీరియస్ గా ప్రయత్నిస్తే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్ట వేయొచ్చు అని పేరెంట్స్ కోరుతున్నారు. పాఠశాలలో మా పిల్లలను దర్తీయాలంటే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అని ఒక ఫీజు 100,000 రూపాయలు, ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు 150,000, 2 లక్షలు అనుకుంటా. దాంతో పాటు ఫీజులతో పాటు యూనిఫామ్ విషయంలో ఇంకా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం, అప్పో సప్పు చేస్తున్నాం, కానీ పిల్లలకి స్కూల్ వేస్తున్నాం. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి జర మా పిల్లల చదువు కోసం ప్రైవేట్ స్కూళ్లపై అధిక ఫీజు దండుకుంటున్నారు, దాన్ని నియంత్రించాలని కోరుకుంటున్నాం సార్. ఫీజులు బుక్స్ అమ్మకాల పేరిట ఇష్టారీతిగా చేస్తున్న దోపిడీని అరికట్టాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ అదుపు లేకుండా పోయింది. దాంతో పాటు పిల్లలకు సంబంధించిన స్టేషనరీ కూడా వాళ్ళ దగ్గరే కొనాలని చెప్పేసి కొన్ని పాఠశాలలు నిబంధనలకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల్ని పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి. స్కూల్కి వేస్తున్నాము, కానీ ఫీజులు మాత్రం చాలా ఉన్నాయి. ఒకరికి 10,000 అవుతుంది సార్, బుక్స్, టై, బెల్టు, షూలు, సాక్సులు అనేసరికి 10,000, 15,000 అవుతుంది సార్ ఫీజులు. ఒకరు యూకేజీ, ఎల్కేజీ అన్న 20,000, 25,000 అడుగుతుండ్రు. థర్డ్ ఫోర్త్ అయితే 55,000, 50,000 అట్లా వస్తుంది సార్. అంత ఫీజు కట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా కష్టమవుతుంది. మేము అట్లా కట్టలేక గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్నాం సార్ మేము. గత సంవత్సరం 4వ తరగతి చదివే పిల్లాడికి ఓ కార్పొరేట్ స్కూల్లో బుక్స్ ఫీజు 4,000 అయితే, ఈ ఏడాది అదే పిల్లవాడికి 5వ తరగతి బుక్స్ ఫీజు 10,000 వేయటంతో పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. 5వ తరగతి పిల్లవాడికి అంత ఖరీదైన బుక్స్ ఏముంటాయని ప్రశ్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతే ఎలా చదివించుకోవాలని ఓ మధ్యతరగతి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మా పిల్లలు స్కూల్లో చదువుతారు కాబట్టి పెద్ద స్కూల్స్ లక్షలాది ఫీజు వసూలు చేసి పేరెంట్స్ ని చాలా ఇబ్బంది గురి చేస్తారు. నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలా, వాళ్ళ లైఫ్ సెట్ కావాలని. ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బయట కొనద్దు, స్కూల్లోనే కొనాలని మేము ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే ఒక జియో తీసి, ఒక సర్కులర్ తీసి అన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చి డియో ద్వారా ఆ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలి. ఒక ఇంట్లో 2 పిల్లలుంటే కేవలం చదువుల కోసమే కనీసం సంవత్సరానికి 80,000 నుంచి 140,000 వరకు ఖర్చవుతోంది. ఈ భారం రోజు కూలి పని చేసుకునే వారికి, ప్రైవేట్ జాబ్స్ చేసే తల్లిదండ్రులపై పడుతోంది. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ను చూసుకుంటే చదువు కొనుడు కాదు, చదువు కొనుక్కోవాల్సి వస్తుంది. విద్యను వీళ్ళు ఒక మార్కెటింగ్ వ్యవస్థ లెక్క మార్చేసి విపరీతమైన ఖర్చుతో చేసేస్తున్నారు. కాబట్టి ఈ ఏదైతే పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కానీ చదువుపియాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ పేదరిక మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ స్కూల్స్లా ఫస్ట్ క్లాస్ కింద, సెకండ్ క్లాస్ కింద, థర్డ్ క్లాస్ కింద అని 10th క్లాస్ వరకు విపరీతంగా ఆ ఫీజులు, ఈ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు అని చెప్పి దోచుకుంటున్నారు. ఈ విద్య అనేది ఖచ్చితంగా ఫ్రీ చేయాలి, ఎందుకంటే ఢిల్లీ స్కూల్స్ మనకు ఆదర్శం. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలి. కానీ ప్రస్తుతం ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఆ పని చేయకుండా ఎక్కువ వసూళ్లకు పాల్పడుతున్నాయి. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 1(2) ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించి వారి వివరాలు, విద్యా అర్హతలు, వారికి ఇచ్చే శాలరీ డీటెయిల్స్ ని నోటీస్ బోర్డులో పెట్టాలని చట్టం చెప్తోంది. అంతేకాదు సెక్షన్ 12 ప్రకారం
టీచర్స్ విద్యార్థుల నిష్పత్తి 1:20 ఉండాలి. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25% సీట్లు ఎందుకు కేటాయించడం లేదని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించింది. ఒకవేళ చట్టం అమలు చేస్తే ఆ వివరాలను ఎందుకు సమర్పించలేదని అడిగింది. విద్యా హక్కు చట్టం అమలుపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ విచారణను 2 వాయిదా వేసింది హైకోర్టు. ఫీజుల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు బడుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆశించిన మేర అమలు కావటం లేదు. ఫీజుల నియంత్రణ నుంచి బడుల్లో మౌలిక వసతులు, టీచర్ల నియామకం వరకు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం దశలోనే తనిఖీలు కాకుండా నిరంతరం జరిపేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు బడులపై నిఘా వ్యవస్థ ఉండాలని, యథేచ్ఛగా ఫీజులు వసూలు చేసే బడులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అప్పుడే పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది, లేదంటే ఎప్పటిలానే ఫీజుల మోత మోగుతుంది.